అధిక ఫీజులు కడుతున్నా మౌలిక వసతులు కల్పించడం లేదంటూ అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీసీని బయటకు రానియకుండా ముఖద్వారం వద్ద విద్యార్థులు బయటాయించి వీసీని అడ్డుకొని నినాదాలు చేశారు. వేలకు వేలు ఫీజులు కడుతున్నా శిథిలావస్థకు చేరిన వసతి గృహాన్ని ఇచ్చారని ఆరోపించారు. గదులు సైతం అపరిశుద్ధంగా ఉన్నాయని, రుచికరమైన భోజనం సదుపాయం కల్పించడం లేదన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి ఉండాల్సిన మెరుగైన వసతులు ఒక్కటి కూడా లేవని వాపోయారు. కూడా ప్రొవైడ్ చేయట్లేదు, అంటే హాస్టల్ ఏమో మాది, అందులో వాష్రూమ్ సరిగ్గా లేదు. అంటే 8 ఉన్నాయి మొత్తానికి, వాష్రూమ్స్ 8 ఉన్నాయి, కానీ అందులో వర్కింగ్ కండిషన్లో ఓన్లీ 2-3 మాత్రమే ఉన్నాయి. ఆ వాష్రూమ్లో కూడా పైన సీలింగ్ అంతా పడిపోతూ ఉంది, వాటర్ సరిగ్గా రావు, క్లీన్ బాగా కూడా క్లీన్ చేయరన్నమాట, మెయింటెనెన్స్ అంతా సరిగ్గా ఉండదు. ఇంకా వాల్స్ అయితే ఇంకా అంతా అదే క్రాక్స్ వచ్చేసాయి అన్నమాట. అంతే, మాకు హాస్టల్ కొత్త బిల్డింగ్ కావాలి. మాకు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, అక్కడ నుంచి మేము చాలా దూరం ఉంటుంది మాకు కాలేజ్ నుంచి హాస్టల్ వరకు. అక్కడ మాకు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, మేమే ఆటోకి చార్జెస్ పెట్టుకోవాలి. ఓన్లీ రావడానికి మాత్రమే మాకు 20 తీసుకుంటున్నాం. మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ తినడానికి వెళ్ళాలి, అక్కడికి తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అంత మొత్తానికి అయితే 100 అవుతుంది ఒక డేకి. మాకు మెస్ కూడా లేదు. మేమే కొంతమంది అయితే ఇంకా గ్రూప్గా డివైడ్ అయ్యి మేమే వండుకొని తింటున్నాం. అక్కడ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, అంటే హాస్టల్ ఏమో మాది, అందులో వాష్రూమ్ సరిగ్గా లేదు. అంటే 8 ఉన్నాయి మొత్తానికి, వాష్రూమ్స్ 8 ఉన్నాయి, కానీ అందులో వర్కింగ్ కండిషన్లో ఓన్లీ 2-3